ரைடுக்கு தேப்பரா. మాకు దోవ తెలీదా ఏంటి? రైట్ లెఫ్ట్ చెప్తుంటాడు. ఆ మీసాలు ఒకటి ఎప్పుడు దూతూనే ఉంటాడు. మావయ్యా, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నాకేం తెలుసు, మీ నాయన ఎక్కడికి వెళ్తుంది డ్రైవర్కే చెప్పాడు. ఎక్కడికి వెళ్ళి బండి ఆగుతుందో అప్పుడు తెలుసుకోవటమే. ఇది మాకు అలవాటు అయిపోయింది తెలుడు. అలా చూస్తే నేనేం చేసేది? ఏంట్రా అలా చూస్తున్నావు? లోపలికి వెళ్ళు. అది కాదు, ఇక్కడికి ఎందుకు? లోపలికి వెళ్ళు చెప్తాను. ఆ మాట విను. అనియా, ఎలా ఉన్నావు? బానే ఉన్నాను కానీ గట్టిగా రావు. అయ్య బాబో, ఏంటిది మన ఊరు వాడగలేవు, బాగా మారిపోయావే. సరేగాని నాన్న నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? అరే నాకేం తెలుస్తుంది, నగలు కొంటారు కనుకుంటా. నీకు తెలియకుండా ఇంట్లో ఏ విషయం జరగదని నాకు తెలుసే. ఏంటి మాస్టర్ ప్లాన్? అంతని మంచికే. నువ్వు నీ బాబు నాకు మంచి చేయాలనుకుంటే దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి. నేను ఎక్కడో చోట హ్యాపీగా బతుకుతాను. మీ హింస తట్టుకోలేకపోతున్నాను. అందుకే కదా ఈ ఏర్పాటు. ఏం నువ్వు అనేది? ఎందుకనయ్యా తొందరపడతావు? ఓ 10 నిమిషాలు అయితే నీకే తెలుస్తుంది లేదా? రానయ్యా. నమస్కారం అయ్యా. నమస్కారం చిరుకుల పుల్లారావు, అందరూ వచ్చారా? వచ్చారయ్యా. మన ఊరి వాళ్ళని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. సాధారణంగా పెళ్లి కూతురు చూడడానికి మగపెళ్లి వారు ఆడపల్లి వారు ఇంటికి రావాలి, అది న్యాయం. మంచి రోజు, మా వాళ్ళు అందరూ వచ్చారు. మీరు ఒకసారి పెళ్ళాన్ని చూసేస్తే ఆ తర్వాత మనం ముహూర్తాలు పెట్టుకోవచ్చు. అది న్యాయమే. అల్లుడు వచ్చాడా? వచ్చాడు. రండి అయ్యా, రండి. ఏ వరలు, రండి అయ్యా, రండి. నా కూతురు వల్ల. నమస్కారం. వీళ్ళ ఆయన పెద్ద ఇన్స్పెక్టర్. చాలా సంతోషం. వీడే నా కొడుకు. టైగర్ పార్క్ లో పనిచేస్తున్నాడు. చిలుకుల పుల్లారావు, టైగర్ పార్క్ కాదు, టైడల్ పార్క్. అల్లుడు గారు సినిమా హీరోలాగా చక్కగా మంచి రంగులో ఉన్నారు. వాళ్ళ అమ్మ రంగు. వరలు తీసుకెళ్ళమ్మా. అల్లుడు నాకు భలే నచ్చాడు. ఆయన ఎవరనుకుంటున్నావు? హైకోర్టు జడ్జి గుండ్రాల గురువయ్య. ఆయన కూతుర్నే నీకు మాట్లాడుతున్నాం. ఇలా చూడు, అయ్యగారు మన ఊరు, మన జాతి, ఒక్కతే కూతురు, బాగా ఉన్నాళ్ళు. ఎంత తక్కువ చూసినా 20 కోట్లు ఆస్తుంటుంది. అది కాదు నాన్న, అన్ని మీరే నిర్ణయించు. మంచి సంబంధం వచ్చినప్పుడు ఆలోచించకూడదురా. ఇలా చూడు, నువ్వు నేను చెప్పే అమ్మాయి మెళ్ళలోనే తాళి కట్టాలి. అర్థమైందా? చిలుకుల పుల్లారావు వస్తున్నాయ్యా, మాట్లాడరా. రే, ఏంట్రా ఈ వేషం? ఇలాగా డ్రెస్ చేసుకుంటారు? మగాడన్నాక చేతులు మడిచి రొమ్ము విరిచి మీసాలు మెలేసి నిలబడాలరా? అప్పుడేనా నువ్వు ఆ పిల్లకి నచ్చేది? చెయిన్ ఏది? అది వేసుకోవడం లేదు నాన్న. ఏంటి వేసుకోవడం లేదా? నన్ను చూడు, నేను ఎన్నేసుకున్నాను. నేనే నేసుకుంటే నా కొడుకువి, నువ్వెన్నేసుకోవాలి. ఏమయ్యా, ఓ 10 సార్లు చెయ్యి. వద్దు, అదే వద్దు. నా మాట విను, రమ్మంటే రా. బంగారు ఆభరణాల యాడ్స్ లో వచ్చే నాగార్జున జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబులు కూడా ఎంత లావాడి చైన్స్ వేసుకోరనుకుంటా. మీ అయ్యకి నీ మీద ప్రేమ ఎక్కువరా? ఇది కనీసం ఒక 5-6 తులాలు ఉంటుందంటరా? పిల్లని చూడమని నేను ఏమన్నా అడిగానా? ఎందుకురా ఊరి నుంచి వచ్చి నా ప్రాణం తీస్తున్నారు? చాలా ఎవరుకరా, బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా వేస్ట్ అంటారు పెద్దలు. ఆ సంగతి మీ అయ్యకి బాగా తెలుసు. ఆయన గోల్డ్ రా. ఈ లోకంలో నువ్వు ఒక్కడవే ఆయన పొగిడేది. ఆయన పొగిడిన తప్పు లేదురా, నీ చెల్లెలికి ఇన్స్పెక్టర్ నుంచి చేశాడు, నీకు జడ్జి కూతుర్ని చూశాడు. మీ బాబు అన్నయ్య సినిమాలో చిరంజీవులు అంటాడు రా. కానీ మా బాబు ప్రకాశ్ రాజులు అంటాడు, 3 బుడ్లు సారా కోసం పసిగొడ్డునని కూడా చూడకుండా నన్ను 30 రూపాయలకు తాకట పెట్టి పీకల దాకా తాగేశాడు. ఆయన కొడుకు కప్పుడు నీ అదృష్టం రా. నువ్వు ఏనాడో పెట్టి పుట్టావు మరి. రే, నన్ను చూడరా, నా మొహం చూడు. నన్ను చూస్తే అనకాపల్లెలో కనిపిస్తున్నానా? సరే అది వదిలే. నీకు తెలుసు మా ఇంట్లో నేను ఒక్కడనే చదువుకున్నానని. అక్కడ అందరూ కోళ్లు మేకలు తింటుంటే నేను మాత్రం వెజిటేరియన్. ఊటీ కాన్వెంట్ లోను అన్న యూనివర్సిటీలోను చదువుకుని ఇప్పుడు టైటిల్ పార్క్ లో పనిచేస్తున్నాను. నాకు మన ఊరికి ఏమైనా సంబంధం ఉందా? నన్నెందుకు అందరూ పట్టుకుని ఇలా పీడిస్తున్నారు? వీళ్ళ హింస తట్టుకోలేక నేను అమెరికాకు వెళ్లి సెటిల్ అవబోతున్నాను. ఆ తర్వాత 50 ఏళ్ళు ఈ ఊరికి తిరిగి రానే రాను. అయ్యగారు అమెరికన్ సిటిజన్ రా. అయ్యా అమెరికా సిటిజన్, సచిన్ టెండూల్కర్ వెళ్ళి కొచిన్ లో సెటిల్ అయినా గానీ చూసే వాళ్ళందరూ కొచిన్ టెండూల్కర్ అని పిలవరు, సచిన్ టెండూల్కర్ అనే పిలుస్తారు. అలాగే నువ్వు అమెరికాలో కాదు కదా, ఆఫ్రికాలో సెటిల్ అయినా కూడా తామరని చిలుకల కళ్యాణ్ అంటారా గానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనరు. రే, నువ్వేమైనా అనుకోరా, ఈ మొరటోళ్ళతో కలిసి బతకడం నా వల్ల కాదు. ఆహా, ఆ మొరటోళ్ళలో నువ్వు కూడా ఒకడవన్న విషయం మర్చిపోక అబ్బాయా. భారతదేశం వదిలేసి నువ్వు అమెరికాలో సెటిల్ అయిపోతే నేను ఒక్కడనే ఇక్కడ ఏ హిక్కుంటానో చెప్పు. అమెరికాలో అసలు ఏముంది నాయనా? స్వర్గం, స్వర్గం అనే దాని గురించి విన్నావా?
ఒకసారి కళ్ళు మూసుకో. ఎందుకు? మూసుకో చెప్తాను. అక్కడ ఎటు చూసిన బిఎండబ్ల్యూ కార్లు, నైట్ లైఫ్, డేటింగ్, లివింగ్ టుగెదర్, అందమైన అమ్మాయిలు, అది కూడా టూ పీస్ లో. వాట్ ఎ కంట్రీ, వాట్ ఎ కంట్రీ మ్యాన్.